గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలు టిఆర్ఎస్ పార్టీకి చుట్టాలా, తెలంగాణలో అమలవుతున్న కరోనా నిబంధనలు అధికార పార్టీ టిఆర్ఎస్ కి వర్తించవని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాణ ప్రజా సమస్యలపై గొంతుక వినిపించకుండా కరోనా నిబంధనలు అంటూ అర్ధరాత్రి పూట పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్ నుంచి పీసీసీ అధ్యక్షుల వరకు అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ఎడ్లబండు ట్రాక్టర్ ర్యాలీలలో ఏ నాయకుడు కూడా కరోనా నిబంధనలు పాటించకుండా చివరికి మూగ జీవాలకు ఎడ్లకు కూడా కరోనా సోకే విధంగా వ్యవహరించడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ ఖాన్, గుంటూరు శ్రీను, నర్సంపల్లి నాగరాజు, సుదర్శన్ దుర్గి రాజు, దేవేందర్ రవి, అంజద్ సమీర్ బాబు, భాస్కర్ జంబులు, ప్రవీణ్ రెడ్డి, మహేష్, ప్రశాంత్, గణేష్, రిమ్మనగూడ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. సంబరాలని చెప్పుకుంటున్నారు. అది రైతు బంధు సంబరాలు. రైతు బంధు సంబరాలు ఈవెన్ రైతులకు రుణమాఫీ అని చెప్పిన వాళ్ళు ఏదైతే డబ్బులు వీళ్ళకు రుణమాఫీకి వచ్చిన ఇంట్రెస్ట్కే పోతున్నది వాళ్ళు ఇచ్చే రైతు బంధు డబ్బులు వాళ్ళకి ఇంట్రెస్ట్కే పోతుంది. వాళ్ళకి ఇదివరకు ఉన్న ఇంట్రెస్ట్ మనీకే పోతుంది. పెద్ద ఈ సంబరాలని చెప్పుకుంటున్నారు. అసలు రైతులకు వడ్ల గురించి ఎంత మొన్న వరకు వరేస్తే ఊరి అని చెప్పినారు. మరి వాళ్ళకి ఏం ఆల్టర్నేటివ్ చూపించలేదు, ఏం చూపించలేదు. వాళ్ళకు ఎంత సంబరాలు చేసుకునే అంత గొప్ప పని ఏం చేయలేదు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ నిబంధనలు కాకుండా జనరల్గా వాళ్ళు ఫేక్ సంబరాలని చేసుకుంటున్నారు. ఆ సంబరాలు రైతులు నిజంగానే సంబరపడితే చాలా సంతోషం. కానీ అటువంటిది జరుగుతున్నట్టుగానైతే ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళు ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో ప్రజలకే సమాధానం చెప్పాలి. ఈవెన్ ఈ ఎంతో ఎంత ఉపయోగపడ్డదో రైతుకు అయితే ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు ప్రాణాలే కోల్పోయే స్టేజ్కి వచ్చిండ్రు. ఇవాళ కొంటాం రేపు కొంటామని వాళ్ళు మొత్తం రోడ్డు మీదనే వేసుకొని కూర్చున్నది అందరికి తెలిసిన విషయమే. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.